అన్నయ్య, నన్ను నిద్రపుచ్చుతానని నువ్వు నిద్రపోయావా? నేను పోయింది నిద్రలోకి కాదమ్మా, నీ బంగారు భవిష్యత్తులోకి. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, నేను డాక్టర్ ఆనందన్ మాట్లాడుతున్నాను సార్. సారీ టు డిస్టర్బ్ ఇన్ ద లేట్ నైట్. ఇట్స్ ఆల్ రైట్, వాట్స్ ద మ్యాటర్ ఆనంద్? ఇప్పుడే నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆలస్యం చేయకుండా వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ ఒకటి చేయాలి. మీరు కాస్త నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది డాక్టర్. అరే, ఆపరేషన్ ఎక్కడ? నీ నర్సింగ్ హోమ్ లోనే డాక్టర్. ఓకే, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం లేదు, అర్జెంటుగా రమ్మని హాస్పిటల్ నుంచి టెలిఫోన్ వచ్చింది. నేను వెళ్తున్నాను, లక్ష్మి మెలకు వచ్చే రీతి చెప్పు. జాగ్రత్త, తలపేసుకో. డాక్టర్ బాబు, మా వాడి పరిస్థితి. అతనికేం పర్వాలేదు, ఆపరేషన్ సక్సెస్. మాకు తెలుసు డాక్టర్ బాబు, మీరు ఆపరేషన్ చేశారంటే దేవుడు చల్లగా చూసినట్టే. ఇందులో నేను చేసింది ఏమి లేదు, అంత డాక్టర్ ఆనంద్. నమస్కారం బాబు. అన్నయ్య, అన్నయ్య, హౌ ఇస్ ది పేషెంట్? అన్నయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. రాత్రి అంతా ఇలా సోఫాలో నిద్రపోయావా? రాత్రి అంతా ఇక్కడ మా వచ్చింది తెల్లవారుజామున. అయితే అంటే అసలు నిద్రపోలేదన్నమాట. సరే, కాఫీ తీసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకున్నాయా? డాక్టర్లకు రెస్ట్ అనేది జీవితంలో ఒకే ఒకసారి వస్తుంది, అది శాశ్వతమైన. అవే మాటలు తమాషా కన్నానమ్మా. మనకేం తక్కువైందని నువ్వు ఇలా రాత్రిపగలు కష్టపడ్డావు? నీకోసం చూడలేదు. నీకు లక్షణమైన సంబంధం తీసుకురావాలంటే నేను లక్షలు గడించాలమ్మా. అంతేకాదు, రేపు నీకు బోల్డంత మంది పిల్లలు పుట్టి. లక్ష్మి, లంకంత మన ఇంట్లో నాకు నువ్వు, నీకు నేను తప్ప మరెవరు లేరు. కానీ రేపు నీ ఇంట్లో అలా జరగటానికి వీల్లేదు. గంపెడి పిల్లలతో సందడిగా కళకళలాడుతూ ఉండాలి. పైగా రేపు నీకు పుట్టబోయే బిడ్డలు సామాన్యులా? ఒకడేమో ఇంజనీర్ కావాలంటాడు, ఇంకోడేమో నాకంటే పెద్ద డాక్టర్ కావాలంటాడు. ఇక మేనకోళ్ళ పుడితే సరే సరే, ప్రతి పుట్టినరోజు పండక్కి ఈ మేనమామ దగ్గర నుంచి కనీసం ఒక డైమండ్ నెక్లెస్ అన్నా కావాలంటుంది. మరి వీటన్నిటికీ నేను రెడీ కావాలి కదమ్మా. అందుకే ఈ లక్ష్మి కోసం బయట నుంచి లక్ష్మిని తీసుకొస్తున్నాను. ఎప్పుడు నా గురించే కానీ నీ గురించి ఆలోచించి వింటన్నయ్యా. నాకేం తక్కువ అమ్మా. లక్ష్మి, నాకు ఒక కన్ను నువ్వు, ఇంకొక కన్ను హాస్పిటల్. అన్నయ్య, గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. హౌ ఇస్ ద పేషెంట్? క్వైట్ ఆల్ రైట్ సార్. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తూ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఓ వెల్కమ్. బై ద వే, రేపు మా చెల్లెలు లక్ష్మి పుట్టినరోజు, పాత్రికి తప్పకుండా రావాలి. షూర్, వస్తాను డాక్టర్, ప్లీజ్. అలాగే. రామాదరమహావం రామభద్రాదరమహావం రామచంద్రాదరమహావం శాశ్వతాదరమహావం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న. ఏం విశేషం? గుడికి వచ్చావు? విశేషం ఏమీ లేదండి, తరచూ గుడికి రావటం నాకు అలవాటు. దట్స్ గుడ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాక్టర్.
అతను ఎవరి పేరు మీద చేయమంటారు? లక్ష్మి పేరు మీద. రమేష్ పేరు మీద. ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపించారు. అలాగే. ఓ సో నైస్ ఆఫ్ యూ దట్ యువర్ కమ్. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్. ఏ థ్యాంక్ యూ దట్ యువర్ కమ్. నమస్తే. నమస్తే నమస్తే. హలో బ్యూటీ, హౌ ఆర్ యూ? అమ్మా, అమ్మాయికి ఎలా ఉంది? ఏం పర్వాలేదు, మైనర్ ఆపరేషన్. ఒకసారి హాస్పిటల్ తీసుకురండి. హలో ఆనంద్, వాయిస్ ఫోన్లే. హాస్పిటల్ కట్టాల్సి ఉంది. ఆల్రైట్, వెల్కమ్. హాయ్ రమేష్. హాయ్ మోహన్, హౌ ఆర్ యూ? ఢిల్లీ క్వశ్చన్. ఈ మోహన జీవితం ఎప్పుడు మోహనంగా, మూడు పువ్వులు ఆరు కాయలు, యునో. గుడ్. బై ది వే భాస్కర్, మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రమేష్. పేషెంట్ కు ప్రాణం పోస్తాడు, స్నేహానికి ప్రాణం ఇస్తాడు, యునో. హీ డజన్ నో. హౌ డి డూ? ఫైన్ సార్. డాక్టర్ ఆనంద్, మిస్టర్ మోహన్ గొప్పంటి బిడ్డ, కొన్ని లక్షల ఆస్తికి ఒకే ఒక వారసుడు, అంతే. హౌ డు డూ? హై మిస్టర్ ఆనంద్. కమ్ ఆన్ మిస్టర్ మోహన్, కమ్. వాట్ రమేష్, కూల్ డ్రింక్సా? బర్త్డే పార్టీ అంటే కనీసం బ్రాందీ విస్కీ ఉండాలి, అట్లీస్ట్ కోల్డ్ బీర్, యునో. ఐ డోంట్ నో. సరే సరే, ఏమిటి ప్రోగ్రామ్స్? కబుర్లు, కూల్ డ్రింక్స్ ఏనా? కళ్ళు చెదిరిపోయే డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? అది ఉంటేనే పార్టీకి అందం, యునో. యునో మిస్ మోహన్, నా టేస్ట్ వేరు. కాసేపట్లో మా చెల్లై తీయగా ఒక పాట పడుతుంది, అది వినటం, ఆ తర్వాత కమ్మగా భోంచేయటం. మాంసాహారమా? నో, గోంగూర, యునో. కమ్ ఆన్, కమ్.